हाई अंडी नमस्ते वेलकम टू स्वप्नास मैजिक किचन एंड व्लॉग्स मन किचन लो चाला स्पेशल रेसिपी चेसुकोबोतुन्नाम चूस्तुंटे अर्थमैपोयि उंटुंदि ऑलरेडी मीकु अवुनंडी केक तैयार चेसुकोबोतुन्नाम अदि कूडा चाला तक्कुव इंग्रीडियंट्स अंटे मनं इंट्लो उन्न वाटितोने 2.5 कप्पुल मैदा तो 2 केजील 2 स्टेप केक नि ईरोजु प्रिपेर चेसुकुंदाम क्रीम कूडा लेकुंडा ईरोजु मनं वेनिला चॉकलेट केक नि प्रिपेर चेसुकुंदाम इंत सॉफ्ट फ्लफी फ्लफी गा उन्ना ई केक नी प्रिपेर चेसुकोवडानिकी कावाल्सिन पदार्थालु एंटो चूडबोये मुंदु ओक चिन्न रिक्वेस्ट अंडी मीरु फस्ट टाइम गनुक ई चानल चूस्तुन्नट्लयिते ఒకవేళ ఇప్పటివరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ని ఆల్ ని ప్రెస్ చేస్తే ఫస్ట్ టైమే మీకు ఆ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి చూస్తున్నారు కదా ఒక బౌల్ లో మనము 2.5 కప్పులు మైదా తీసుకుందాం జల్లించి తీసుకున్న మైదా ఇందులో 2 కప్పులు చక్కెర అన్నమాట ఇందులో వేసేసుకుని ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే దీంతో పాటు కొద్దిగా బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా ఇదంతా బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలిపేసుకోవాలి పంచదార ఆ మైదా మొత్తం బాగా కలిసిపోవాలన్నమాట ఇలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే ఉండలు కట్టకుండా ఉంటుంది తర్వాత ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకుంటాం ఈ రోజు మనం కేక్ ని చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోబోతున్నాము ఎగ్స్ తినని వాళ్ళైతే ఈ ప్లేస్ లో కర్డ్ యాడ్ చేసుకోవాలి 6 గుడ్లు వేసుకున్న తర్వాత ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు దీంతో పాటు కొంచెం మంచి ఫ్లేవర్ కోసం వెనిల్లా ఎసెన్స్ ఒక 1/2 స్పూన్ వరకు వేసుకుని పిండిని బాగా కలిపేసుకుందాం ఇలా బాగా ఎగ్ తినని వాళ్ళ కోసం ఎగ్లెస్ కేక్స్ కూడా ఉన్నాయి ఈ ఛానల్ లో కొన్నింటిని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు వాచ్ చేయొచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా లంప్స్ లేకుండా బాగా కలిపేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా కరెక్ట్ గా బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చింది మనం కరెక్ట్ కొలతలు వేసుకుంటే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది అలాగే గోరువెచ్చ చేసిన సన్ ఫ్లవర్ ఆయిల్ గోరువెచ్చగా ఉన్న సన్ ఫ్లవర్ ఆయిల్ 1 కప్ తీసుకుందాం దీని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు రౌండ్ గా కాకుండా కొద్దిగా నెమ్మదిగా కలుపుకోవాలి ఈ మిక్సింగ్ ప్రాసెస్ అనేది మనం పిండి ఎగ్స్ ఉన్న పాలు వేసినప్పుడే బాగా కలిపేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా ఎక్కువగా కలపాల్సిన అవసరం ఉండదన్నమాట ఆయిల్ దాంట్లో మిక్స్ అయ్యే వరకు కలిపితే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం కేక్ మౌల్డ్స్ ఏమైనా తీసుకుని వాటిపైన కొద్దిగా నెయ్యి అప్లై చేసి బటర్ పేపర్ వేసుకుని ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే మీరు పొడి పిండి చల్లి కూడా కేక్ వేసుకోవచ్చు అటువంటి వీడియోస్ కొన్ని ఉన్నాయి ఛానల్ లో కొన్ని డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వాటిని కూడా వాచ్ చేయొచ్చు చూస్తున్నారు కదా బౌల్ మొత్తానికి మనం నెయ్యి అనేది అప్లై చేసుకుందాం కేక్ నీట్ గా ఊడి వస్తుంది అలాగే మనం బ్యాటర్ వేయబోయే ముందు కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకుని ఈ మౌల్ లో వేసుకుందాం ఇది మౌల్ కూడా చాలా పెద్ద సైజ్ అన్నమాట దీంట్లోనే దాదాపుగా కేజీన్నర వరకు కేక్ వచ్చేస్తుంది మనకి ఇందులో హాఫ్ వంతు వేసుకుంటే సరిపోతుంది బౌల్ నిండుగా పొంగి కేక్ అనేది ఫుల్ అవుతుందన్నమాట అందుకని హాఫ్ వంతు వేసుకుని మరొక మౌల్డ్ కూడా సేమ్ నేను నెయ్యితో గ్రీస్ చేసి ఉంచాను దాంట్లో కూడా హాఫ్ వంతు వేసేసుకుని ఎయిర్ బబుల్స్ అనేది లేకుండా అలా ట్యాప్ చేసుకోవాలి ఈ విధంగా ట్యాప్ చేసుకుని ఆల్రెడీ స్టవ్ పైన నేను ఒక బౌల్ పెట్టి దాంట్లో ఒక చిన్న ప్లేట్ లాంటిది పెట్టి ప్రీహీట్ చేసి ఉంచాను ఒక 10 నిమిషాల పాటు ఈ బౌల్ ని అందులో ఉంచేసి మూత పెట్టేసి టోటల్ గా సిమ్ లో పెట్టి 40 టు 45 నిమిషస్ పడుతుంది మనం వేసుకున్న ఆ కేక్ బ్యాటర్ ఏదైతే ఉందో క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి టైం ఎక్కువ పడుతుందన్నమాట అదే విధంగా మరొక స్టవ్ పైన ఈ విధంగా రెండింటిని ఒకేసారి బేక్ చేసుకుందాం ఇది కొంచెం టైం తక్కువ పడుతుంది చిన్న దాంట్లో పెట్టినది మన కేక్ బేక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం చూస్తున్నారు కదా లేయర్ అవుట్లైన్ చక్క బ్రౌన్ కలర్ వచ్చేసింది ఒకసారి ఇలా టూత్ పిక్ పెట్టి చెక్ చేసుకుంటే టూత్ పిక్ కి పిండి అంటలేదు అంటే కేక్ బాగా బేక్ అయినట్లు కొంచెం లైట్ గా ఉంది కాబట్టి మరొక 5 నిమిషాలు మూత పెట్టేసి అలాగే ఉంచేద్దాం అలాగే రెండో కేక్ కూడా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం చక్కగా ఉడికిపోయింది బాగా పొంగి చూస్తున్నారు కదా
ఈ పిక్కి కొద్దిగా కూడా పిండి అంటలేదంటే బేక్ అయిపోయిందని అర్థం. దీన్ని ఇందులోంచి బయటికి తీసేసుకుందాం. కొద్దిగా ఒక 5 నిమిషాలు అలాగే బయట చల్లారనిద్దాం. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఈ మౌల్డ్లోంచి మనము సెపరేట్ చేసుకుందాం. చాలా ఈజీ అన్నమాట కేక్ ప్రిపేర్ చేసుకోవడం. మనం వేసుకున్న కొలతలు కలిపే విధానం ఒక్కటే ఉంటుంది ఈ కేక్ ప్రిపరేషన్లో. చాలా ఈజీగా మనం ఇంట్లోనే తక్కువ రేట్లో చక్కగా కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మౌల్డ్లోంచి తీసేసిన తర్వాత కేక్ ఎంత చక్కగా కలర్ వచ్చిందో. పేపర్ని రిమూవ్ చేసేద్దాం. చాలా ప్లఫీ ప్లఫీగా వచ్చేసింది కేక్. అలాగే రెండో కేక్ను కూడా ఇదే విధంగా సెపరేట్ చేసుకుని బౌల్లోంచి దీనిపైన ఇలా ఉంచేద్దాం. చూస్తున్నారు కదా, అరే 2 లేయర్ అయిపోయింది ఇప్పుడు మన కేక్ అనేది. ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీనిపైన మనం కోటింగ్ కోసం ఒక బౌల్ తీసుకుని, ఇక్కడ నేను యూజ్ చేసిన చాక్లెట్స్ 5-స్టార్ చాక్లెట్స్ అనమాట. ఇందులో డైరీ మిల్క్ కానీ 5-స్టార్ కానీ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. అందరి దగ్గర చాక్లెట్స్ అవైలబుల్ ఇవైతే ఉంటాయి, కానీ అందరికీ డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్ ఇలాంటివి అవైలబుల్ ఉండవు. కాబట్టి ఇవైతే అందరికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి నేను ఈ చాక్లెట్తో చూపిస్తున్నాను. ఈ చాక్లెట్స్ 3 వేసుకున్న తర్వాత కొద్దిగా పాలు వేసి డబుల్ బాయిల్ మెథడ్లో అడుగున గిన్నెలో నీళ్లు ఉంచి పైన ఈ గిన్నె పెట్టి మిక్స్ చేసుకుంటూ మెల్ట్ అవనిద్దాం చాక్లెట్ని. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ చాక్లెట్ బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత, బాగా మెల్ట్ అయిపోయింది, ఇప్పుడు ఈ బౌల్ని బయటికి సపరేట్గా తీసేసుకుందాం. ఇలా తీసుకున్న ఈ చాక్లెట్ సిరప్ని ఈ కేక్ పైన వేసేద్దాం. చాలా సింపుల్ అన్నమాట. ఈ చాక్లెట్ అయితే అందరికీ అవైలబుల్ ఉంటుంది కాబట్టి చేసుకోవడం ఈజీ. అలాగే సింపుల్గా తక్కువ ఖర్చుతో ఎంచక్క బర్త్డే కేక్స్, సెలబ్రేషన్ కేక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే తప్పకుండా బెల్ ఐకాన్ని ఆల్ అని ప్రెస్ చేస్తే మరిన్ని లేటెస్ట్ వీడియోస్తో నేను మీ ముందుంటాను.